पार्टी अधिष्ठान पिलुपु मेरे को जेडपीटीसी एमपीपीलु बीआरएस कार्यकर्तलु अंदरं कूडा कलिसि राष्ट्र वर्किंग प्रेसिडेंट केटीआर गारिनि कलिसि मुदोल बीआरएस पार्टी स्थितिगतुलपै अन्नि विषयालु चर्चिंचडं जरिगिंदि आयन दृष्टिकि तीसुकुरावडं जरिगिंदि आ रोजु జరిగిన సమావేశంలో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే శాసనసభ్యుల గారికి కూడా ఆయన సూచన చేయడం జరిగింది మాకు కూడా సూచన చేయడం జరిగింది శాసనసభ్యులు అందరితో ఒకసారి ఇంకొకసారి ఈ నాయకులందరి ఇంటికి వెళ్ళి వాళ్ళతోని చర్చించి ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పి శాసనసభ్యుల గారికి సూచన చేయడం జరిగింది అయినప్పటికీ ముదోల్ శాసనసభ్యులు ఎవరితో కూడా సంప్రదింపులు జరపలేదు ఎవరిని కలవలేదు ఆయన ఏకపక్ష ధోరణి స్టార్టింగ్ నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం ఆయన ఏకపక్ష ధోరణి వల్ల ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఆయన ప్రతి విషయాన్ని నాంచడం వల్ల ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో శాసనసభ్యుడి పాత్రలో విఫలమైందని చెప్పి ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చి ఇంకెవరికైనా అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకు పోవాలని చెప్పి పార్టీ పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికీ మేము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి జాతీయ ప్రెసిడెంట్ గారికి అలాగే పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకులందర్నీ కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ అభ్యర్థి అయితే ఎన్నికల్లో సీటు గెలవడం కష్టం సీట్ కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి అభ్యర్థిని మార్చమని చెప్పాం ఆలోచిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా ఇంకా బి ఫామ్ ఇవ్వలేదు కాబట్టి అందరు కలిసి మేము వేడుకునేది ఏంటంటే పార్టీకి అధిష్టానానికి ఈ అభ్యర్థికి బి ఫామ్ ఇవ్వకుండా అభ్యర్థిని మార్చవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మేము కూడా గత 19 సెప్టెంబర్ నుంచి ప్రతి గ్రామాన తిరిగాం కార్యకర్తలందరితోని చర్చించడము కలిశాము అందరు కార్యకర్తలు ఒకటే మాట చెప్తున్నారు ఈ అభ్యర్థి ని పెట్టుకొని మనం ఎన్నికల్లో దిగితే ఈ అభ్యర్థి గెలవడు కాబట్టి మీరు ఏదైతే అధిష్టానం చెప్పారో చాలా మంచి పని చేశారు మా అందరి అభిప్రాయం కూడా అదే తెలియజేయండి పార్టీకి ఇంకా బి ఫామ్ ఇచ్చేంత వరకు పార్టీ అధిష్టానానికి మీతోని ఏ రకంగా అయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారో ఆ రకంగా చేరవేయండి అభ్యర్థిని మార్చితే తప్ప మనం గెలవలేము ఇక్కడ సీట్ అని చెప్పి అందరు చెప్పడం జరిగింది వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న పిదప మేము అందరం కలిసి పార్టీని వేడుకుంటున్నది ఏంటంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని అభ్యర్థిని మార్చండి ముదోల్ నియోజకవర్గంలో పార్టీ గెలవడం కోసం అందరూ కూడా ఏకతాటిపైన ఉండి ఇక్కడ అభ్యర్థిని మీరు మార్చినట్టయితే ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా మేము గెలిపించుకుంటామని చెప్పి విన్నవిస్తూ అందరు కూడా చెప్పాము చెప్తూనే ఉన్నాము ఈ పత్రికా సమావేశం ద్వారా కూడా మేమందరం వేడుకుంటున్నాం కాబట్టి అధిష్టానం ఇప్పటికైనా ఆలోచించి అభ్యర్థిని మార్చాలని చెప్పి బి ఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇక్కడ సీటు గెలిచేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు విఠల్ రెడ్డికి బి ఫామ్ ఇస్తే సపోర్ట్ చేస్తారా సార్ పార్టీ అధిష్టానం మా అధిష్టానం మీద మాకు 100% నమ్మకం ఉంది అంటే మాకు వాళ్ళు ఆ రోజు మాట్లాడిన దాని తర్వాత ఇంకా విషయాలను మేము అన్ని విషయాలను తెప్పించుకుంటాము సర్వేలు తెప్పించుకుంటాము మీరు అన్న విషయాల్లో కూడా నిజాలు ఉన్నాయి మార్చుకో పద్ధతి మార్చుకోండి లేకపోతే వాళ్ళతో కలిసి అందరు ఏకతాటి మీద వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆ ఏకతాటి మీద తెచ్చే ప్రయత్నం జరగలేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు తెలియంది ఏం లేదు కేటీఆర్ గారు గతంలో హామీ ఇచ్చారన్నారు నిర్మల్ సభలో కూడా మళ్ళీ మీకు సంప్రదింపులు చేస్తామని చెప్పారు తర్వాత ఏమన్నా మరి నిర్మల్ సభలో సంప్రదింపులు కాదు నిర్మల్ సభలో ఆ సభ
నిర్మల్ నియోజకవర్గానికి చెందింది మేము అక్కడ కూడా కలిసాము అక్కడ కూడా ఈ విషయాన్ని మేము ఎలా చెప్పాలో ఆయన దృష్టిలో నేను తీసుకురావడం జరిగింది ఆయన నేను ఉన్నానని మాకు చెప్పడం జరిగింది గతంలో మొన్న మీరు ఎమ్మెల్యే గారు స్వీట్లు తినిపించుకున్న ఒక కార్యక్రమంలో సన్నిహితంగా మెలిగారన్నట్టు కొన్ని ప్రచారాలు జరిగినాయి అంటే అసమ్మతి వీడిందా లేదంటే కంటిన్యూ అవుతుంది అంటే మేము అసమ్మతికి కలవడానికి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడానికి ఏం సంబంధం లేదు అసమ్మతి అనేది కాదు పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం కానీ అసమ్మతి ఏముంది అంటే మాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని మేము కోరలేదు ఆయనకొద్దు ఎవరికన్నా పెట్టండి అని చెప్పినాం అసమ్మతి ఎవరంటారు ఇస్తే నాకు ఇవ్వండి ఆయనకి ఇవ్వద్దు అని అంటే ఎవరికి ఇవ్వద్దు నాకే అని అంటే అసమ్మతి అంటారు ఇక్కడ ఎవరు కూడా కూర్చున్న వాళ్ళం అందరం కూడా మాకు టికెట్ ఇవ్వమని అడగలేదు ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిత్వం మాకే కావాలని చెప్పి ఎవరు అడగలేదు పార్టీ మీరు ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పి అభ్యర్థిని మార్చమని మాత్రమే చెప్పాము అది కూడా పార్టీ ప్రయోజనాలు దృష్ట్యా అసమ్మతి అనే సమస్య లేదు ఆప్యాయతగా పలకరించుకోవడం ఫస్ట్ మనం మనుషులము రాజకీయ నాయకుల కంటే ముందు మనం అంతా కూడా మానవ సంబంధాలు ఉంటాయి ఆయన అధికారిక కార్యక్రమంలో కలిశాడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన స్థానిక శాసనసభ్యుడు ఏ ఏ ముఖ్య అతిథి వచ్చినా ఏ అతిథులు వచ్చినా కూడా గౌరవించుకుంటాం శాలువాలతో సన్మానం చేసుకుంటాం అక్కడ సీట్లు పంచుకున్నటువంటి మాత్రాన అక్కడ జరిగే ఆ వేదికలో జరిగిన సంఘటన దానివల్ల మేము ఆప్యాయతగా ఉండొద్దని ఎక్కడ లేదు కదా డెఫినెట్గా కలిసే ఉంటాం విఠల్ రెడ్డితో మాకు వ్యక్తిగతంగా మాకేం అభిప్రాయం ఉంది భేదాభిప్రాయం ఉంది విఠల్ రెడ్డి మనిషిగా మాకేం ఇలాంటి భేద